మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కొనండి, అదనపు కోట అడగండి. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు వరంగల్ ఖమ్మం మార్కెట్ యార్డులు ఏ రకంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు వరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా మార్కెట్ యార్డుకు రాలేదు, జిల్లా మంత్రి మార్కెట్ యార్డుకు రాలేదు, మార్కెటింగ్ శాఖ మంత్రి మార్కెట్ యార్డుకు రాలేదు, వ్యవసాయ శాఖ మంత్రి మార్కెట్ యార్డుకు రాలేదు. కానీ సమావేశాలన్నీ ఏసీ రూమ్లో ప్రగతి భవన్లో జరుగుతూ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ప్రగతి భవన్లో సమీక్షా సమావేశాలతో సమస్యలు పరిష్కారం కావు, మాటలతో ప్రకటనలతో సమస్యలు పరిష్కారం కావు, కొన్ని చేతులు మొదలు పెట్టాడని కోరుతాము. మొన్న మీరేం చెప్పారు వరంగల్లో, రైతు నవ్వాలి. మొన్న చెప్పింది రైతు నవ్వాలి. ఎక్కడ నవ్వుతున్నాడు కేసీఆర్ గారు? రైతులు, రైతులు ఏడుస్తున్నారు. మీరు ఇంకేమన్నారు వరంగల్లో? రైతును రాజు చేస్తానన్నారు. రైతును రాజు చేస్తావో కానీ రైతులను రౌడీలు చేశావు. ఈరోజు ఏమన్నారు ఇక్కడ జిల్లా మంత్రి? రైతులను రౌడీలు అంటావా? అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపుతారా? సన్నకారు చిన్నకారు రైతులు, లంబాడి రైతులు, లంబాడీల రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు, వాళ్ళను 7 మందిని అక్రమ కేసులు పెట్టి వరంగల్ జైల్లో పెట్టేటువంటి మనసెట్లా వచ్చిందో కేసీఆర్ గారికి నాకైతే అర్థం కాలేదు.